మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే అక్టోబర్ 15వ తారీఖున మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య ఆరోగ్య రంగంలో ఒక శుభవార్తని జగనన్న ప్రభుత్వము రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసము ఒక కొత్త అడుగులు మళ్ళీ ముందుకు వేయబోతూ ఉన్నారు. అయితే ఇదేంటంటే ఇప్పటిదాకా కూడా చూశారు మన వైద్య ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో తన సొంత ఆలోచనలోంచి పుట్టినటువంటి ఒక గొప్ప ఆలోచన ఆరోగ్యశ్రీ పథకం. మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆనాడు వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తము 942 ప్రొసీజర్స్తో వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీకి ఒక మంచి జీవం పోస్తే, మరి ఈరోజు తండ్రి బాటలో అదే బాటలో అడుగులు వేస్తున్నటువంటి తనయుడిగా ఈరోజు మన జగనన్న ప్రభుత్వము ఇప్పటికీ మనము అధికారంలోకి వచ్చాక 1059 ప్రొసీజర్స్ ఉంటే వాటిని 2446 ప్రొసీజర్స్కి పెంచడం జరిగింది. మరి రేపు అక్టోబరు 15న జగనన్న ప్రభుత్వము వీటిని 3254 ప్రొసీజర్స్ గాను పెంచబోతున్నామనే విషయము రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి శుభపరిణామము. దీని ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది పేదలందరికీ కూడా ఎంతోమందికి ఈ ప్రొసీజర్స్ వల్ల ఎంతగానో మేలు చేస్తుందని భావిస్తూ ఉన్నాము. అయితే ఇప్పటి వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద మన జగనన్న ప్రభుత్వము ఏటా 2000 కోట్లని మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే ఈ 3 సంవత్సరాలుగాను జగనన్న ప్రభుత్వము 6000 కోట్లు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. కాబట్టి చాలా పెద్ద ఎత్తున చాలా హై ఎండ్ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ, మరి ఇదే కాదు రేపు మరి ప్రొసీజర్స్ ఎక్కువ పెంచడం, అంటే దాదాపు ఇందాక నువ్వు చెప్పినప్పుడు మన ప్రభుత్వము ఏదైతే 2446 ప్రొసీజర్స్ ఉన్నాయో వాటిని ఇంకా 808 ప్రొసీజర్స్ని మనం పెంచుతున్నాం. అంటే వీటికయ్యే ఖర్చు అదనంగా ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఎంత ఖర్చు అయినా కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం భరిస్తూ వీటిని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సేవలు వైద్య ఆరోగ్య రంగంలో ఈ మెరుగైన సేవలు అందించే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేయబోతూ ఉన్నారు. అయితే మనం కనుక చూసుకుంటే ఏదైతే ఒక వైద్య ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ గురించే మనం కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తూ ఉంటారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి మనం కనుక చూస్తే ఏదైతే వైఎస్ఆర్ గారి హయాంలో వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ప్రొసీజర్స్ని కనుక మనం చూస్తూ ఉంటే 942 ప్రొసీజర్స్ని వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక 117 ప్రొసీజర్స్ తీసుకొచ్చాడు. ఒక 117 తీసుకొస్తే మొత్తం కలిపి 1059. అప్పట్లో 942 వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు చెప్తారు, ఒక 117 ప్రొసీజర్లు మాత్రమే తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 117 తప్పితే మరి ఒకటి కూడా పెంచాలి, ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు మంచి చేయాలి, ఈ పెంచడం వల్ల ఎంతోమంది ఈ వీటిని క్లెయిమ్ అవుతారు, ఎంతోమంది ఆరోగ్యం బాగుపడుతుంది, ఎంతోమందికి మేలు జరుగుతుందని ఒక్కరోజు కూడా ఆలోచన చేసినటువంటి పాపన పోలేదు. మరి వాళ్ళు ఈ ఆలోచనలు చేయకుండా ఈరోజు ఏదైతే తండ్రి బాటలో తనుడు అడుగులు వేస్తూ ఉన్నాడో దాదాపు ఇప్పుడు చూసుకుంటే రెట్టింపు కంటే ఎక్కువ, అంటే దాదాపు 3 సార్లు, అంటే 1000 ఆనాడు దాదాపు 1000 ప్రొసీజర్స్ వరకు కూడా వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. ఈరోజు మరి జగనన్న వాటిని 3254 దాకా తీసుకెళ్తున్నారు. అంటే ఈ మధ్యలో ఒక మనం కనుక చూసుకుంటే ఈ హోల్ పీరియడ్లో 2007 నుంచి మరి ఈరోజు జగనన్న పాలన దాకా కూడా తీసుకుంటే వాళ్ళు ఒక 117 ప్రొసీజర్స్ పెంచినటువంటి పరిస్థితి, మరి ఈ హోల్ ఏదైతే మన 117 అంటే ఈ 3000 ప్రొసీజర్స్ కనుక చూసుకుంటే ఆనాడు తండ్రి ఈనాడు తనయుడుగా జగనన్న ప్రభుత్వము జగనన్న తీసుకున్న ఉన్నటువంటి ఒక గొప్ప సంచలనాత్మకమైన నిర్ణయాలు ఆలోచనలు అడుగుల్లో మనకు కనపడతా ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండా పేదవాడి ఆరోగ్యము పేదవాడికి ఉచితంగా వైద్యం అందించడమే ప్రథమ లక్ష్యంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇదే ఇలాగ ఉండగా ఇదే కాదు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అనేక సంచలనమైన నిర్ణయాలు విప్లవాత్మకమైన అడుగులు ఈరోజు జగనన్న ప్రభుత్వం ముందుకు వేస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఈ 3 ఏళ్ల కాలంలో దాదాపుగా నాడు నేడు అని చెప్పి ఒక గొప్ప ఆలోచనని జగనన్న
ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. ఈ నాడు నేడు ద్వారా ఏదైతే ప్రివెంటివ్ క్యూరేటివ్ కేర్ అని అంటూ ఉన్నాము, అంటే ఈ ప్రైమరీ హెల్త్ కావచ్చు, సెకండరీ హెల్త్ కావచ్చు, టెరిషరీ హెల్త్ కేర్ కావచ్చు, ఈ మూడిటికి సంబంధించి కంప్లీట్గా ఈ మూడిటికి సంబంధించి ఈరోజు దీని పరిధిలో వచ్చేటువంటి ఏవైతే పిహెచ్సిలు ఉన్నాయో, ఏవైతే అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయో, అలాగే ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, అలాగే కవర్ అయ్యేటువంటి సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, అలాగే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, ఇలా ఇవి వీటితో పాటు కంప్లీట్గా ఈ టెరిషరీ కేర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక గొప్ప ఆలోచనలు చేసి ఈరోజు టెరిషరీ కేర్లో, గతంలో కూడా చెప్పడం జరిగింది, మెడికల్ కాలేజెస్ చాలా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా ఏదైతే మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయో, రానున్న కాలంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక 16 మెడికల్ కాలేజీని అనుకుని, ఇటీవల కాలంలో ఈ మన్యం ప్రాంతంలో పార్వతీపురంలో కూడా అడిషనల్గా ఒకటి, అంటే మొత్తం 17 మెడికల్ కాలేజ్, దాదాపు వీటికి గాను ఒక 8,000 కోట్ల వరకు వీటికే ఖర్చు అవుతుంది. అంటే ఈ మొత్తం కూడా మనం తీసుకున్నట్టయితే ఇవన్నీ నాడు నేడు అని చెప్పేసి పూర్తి స్థాయిలో దాదాపు 16,000 కోట్ల పైచిలకు ఈరోజు మన రాష్ట్రంలో ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఏటా 13,000 కోట్లు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఖర్చు చేస్తూ ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అయితే ఇదే కాదు, ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏంటంటే 3,820 కోట్లతో వాటిని కూడా నాడు నేడు కింద వాటిని కూడా రినోవేట్ చేయడం జరుగుతుంది. చాలా ఇంత పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య రంగానికి ఒక కొత్త రూపురేఖల్ని తీసుకొస్తూ ఒక మహర్దశ ఈరోజు వైద్య ఆరోగ్య రంగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హాస్పిటల్ల పురోగతిని మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా రివ్యాంప్ చేస్తున్నాము, ఏ విధంగా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం అనేది కనబడుతూ ఉంది క్లియర్గా. ఒకవైపు జగనన్న ఇన్ని ఆలోచనలు తీసుకుంటూ ఇన్ని ఆలోచనలు చేస్తూ ఇన్ని మంచి అడుగులు ముందుకు వేస్తూ ఇంత ఖర్చు చేస్తూ ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఈరోజు ఖర్చు చేస్తా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తుంటే, ఒకవైపు అదే అసలు వాళ్ళకే అర్థం కావాలి, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలమైన పత్రికల్లో ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి రాతలు రాయిస్తూ ఉంటారు, ఒకవైపు మనం చూసుకున్నట్టయితే మనం ఇంత బాగా చేస్తూ ఉంటే ఈనాడులో ఒక వార్త నీరు గారుతున్న నాడు నేడు అని ఇప్పుడే చెప్పాను. నాడు నేడులో ఏ విధమైన మార్పులు, ఏ విధమైన అడుగులు ఈరోజు జగనన్న ప్రభుత్వం వేస్తుందో మనం చెప్పుకున్నాం. అయితే ఎక్కడో వీళ్లకు ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉంటారు, ఇందులో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంట పిహెచ్సి, ఒక పిహెచ్సిని దేవరపల్లి అనే ఒక విలేజ్లో అక్కడ ఒక పిహెచ్సిని రినోవేట్ చేస్తూ ఉన్నాం. సాధారణంగా ఒక పరిస్థితి బాగాలేనటువంటి ఒక పిహెచ్సిని రినోవేట్ చేసినప్పుడు కొంత రినోవేషన్లో భాగంగా కొంత అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ పిహెచ్సిని ఆ రినోవేషన్లో ఉన్నటువంటి పిహెచ్సిలో అక్కడ నీళ్లు గారుతున్నాయి అయినా కూడా అక్కడ ఎటువంటి మెడికల్ సిబ్బంది కొరత కానీ, లేకపోతే అక్కడ ట్రీట్మెంట్ చేయట్లేదని కానీ, అక్కడ సేవలు అందట్లేదని కానీ అలాంటి కంప్లైంట్స్ అసలు ఏమీ లేవు. అలాంటివి కాకుండా ఇవి ఈ విధంగా ఉన్నాయి, రినోవేషన్లో ఉన్న పిహెచ్సిని ఒక పిక్చర్ తీసి దాని మీద ఒక ఫాల్స్ స్టోరీని రాసి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఒక డిఫరెంట్ ఒక దురాలోచనతో వీటిని ప్రచారం చేయడం చూస్తూ ఉన్నాం.